సోమవారం పాజిటివ్ సోషల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృత్రిమ మేధపై ప్రయోగాలు చేయాలి, తక్కువ ధరకే భూములు ఇస్తాం, సీఎం చంద్రబాబు పిలుపు. అమెరికాలో పలువురు నిపుణులతో చర్చ. భారత్ లో ఘనమైన వారసత్వ సంపద, కనీస సౌకర్యాల కొరత, భద్రత కరువుతో వెనకంజ. స్వచ్ఛ భారతమే స్వాగత తోరణం. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం. భవన నిర్మాణ దరఖాస్తు 24 గంటల్లోగా ధృవీకరణ. లేఅవుట్ ప్రతిపాదనలు పంపేందుకు 7 రోజుల గడువు. పంచాయతీ కార్యదర్శుల విధులపై నిబంధనావళి జారీ. ఒక్కరోజు కలెక్టర్గా అవకాశం. స్వచ్ఛ భారత్ కోసం ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ కలెక్టర్ వినూత్న ఆఫర్. ఆధార్పై సుప్రీం చారిత్రాత్మక తీర్పు. 90,000 కోట్ల రూపాయలు ఆదా, జైట్లీ. పంచదార రంగానికి 5,500 కోట్ల రూపాయల ప్యాకేజ్. రైతులకు బకాయి తీర్చేందుకు పంచదార ఎగుమతికి ప్రయోజనం. ఇక డీటెయిల్స్లోకి వెళితే, కృత్రిమ మేధపై క్షేత్రస్థాయి ప్రయోగాలు చేయాలని, అందుకు ఆంధ్రప్రదేశ్ను వేదికగా చేసుకోవాలని పెట్టుబడిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. 3వ రోజు అమెరికా పర్యటనలో భాగంగా కృత్రిమ మేధ మౌలిక మార్పు అన్న అంశంపై న్యూయార్క్లో ఆ రంగానికి చెందిన నిపుణులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి చర్యలను వివరించారు. రాష్ట్రంలో కృత్రిమ మేధా రంగానికి అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని, తక్కువ ధరకే భూములను కేటాయిస్తామని, ఫిన్టెక్, బ్లాక్ చైన్, మెడిటెక్, డ్రోన్ టెస్టింగ్, అటానమస్ వెహికల్ టెస్టింగ్ తదితర విభాగాల్లో ముందడుగు వేశామని చంద్రబాబు వివరించారు. కృత్రిమ మేధా క్లౌడ్ హబ్ పాలసీ 2018 పేరుతో ప్రత్యేక విధానం ఇప్పటికే ప్రవేశపెట్టామని తెలిపారు. అంకుర ఆవిష్కరణల విధానం, IoT, DTP, గేమింగ్ అండ్ యానిమేషన్ విధానాల ద్వారా పెట్టుబడులు రాబడుతున్నామని, త్వరలో 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ ఆవిష్కరణ జరిగినా దానిని ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడమే తమ అంతిమ లక్ష్యమని వివరించారు. Anybody will witness within 9 years time we are able to make Hyderabad as a knowledge economy. If you go to India, if you go any city, go to Hyderabad, the infrastructure we created at time, 165 kilometers outer ring road, Greenfield Airport, first of its kind. All roads we have widened. Then Cyberabad City, first high-tech city has come as a symbol for information technology. Then Cyberabad City, there were 2 cities, traditional cities, Hyderabad, Secunderabad. We added one more city, that is Cyberabad. Bill Clinton came for inauguration at that time. To that building he visited. E-governance is not new for us. When he visited Hyderabad and then he came to America, he asked his governors to go and watch Hyderabad, how to use e-governance. That is the credibility, that is the experience, what we had done. Today, friends, our Ajay Jain has given so many details about our performance opportunities. I am requesting all of you, we are all in an inspiring time. Why I am using this word. If you see first industrial revolution, second industrial revolution, third industrial revolution, it took so much of time. ప్రపంచంలోని ఇతర దేశాల కన్నా మిన్నక భారతదేశంలో ఘనమైన వారసత్వ సంపద ఉంది. నిర్వహణ సమస్యల వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. స్వచ్ఛ భారతమే స్వాగత తోరణం, దానికి పరిష్కారం చూపగలదని మేధావులు ప్రజలు భావిస్తున్నారు. September 27 ప్రపంచ పర్యాటక దినోత్సవాలు జరుపుకోవడం 1980 నుంచి ప్రారంభమైంది. అప్పటికి దశాబ్దం క్రితం 1970 September 27 ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో ప్రపంచ పర్యాటక సంస్థ తీర్మానాన్ని ఆమోదించారు. ప్రతి సంవత్సరం ఓ ఇతివృత్తంతో ఉత్సవాలు నిర్వహించే ప్రపంచ పర్యాటక సంస్థ ఈసారి పర్యాటకం, సాంస్కృతిక పరిరక్షణ అనే అంశంపై దృష్టి సారించింది. దీనికి తోడ్పాటుగా జర్మనీకి చెందిన యూత్ హాస్టల్ సంస్థ ఉద్యమంగా తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది అని పర్యాటకాంక్షను మేలుకొలుపుతూ
పర్యాటకులకు కనీస సౌకర్యాలను సమకూర్చుతోంది. భారత పర్యాటక అభివృద్ధి సంస్థ 1966లో ప్రారంభమైంది. ఇతర రాష్ట్ర స్థాయి పర్యాటక సంస్థలు అనేక పథకాలకు శ్రీకారం చుట్టాయి. అతిథి దేవోభవ లాంటి ప్రచార కార్యక్రమాలే కాక పలు దేశాల పర్యాటకులకు ఇక్కడకు వచ్చాక వీసా ఇచ్చే విధానం ప్రవేశపెట్టారు. అయితే పరిశుభ్రమైన పరిసరాల విషయంలో మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వాలు ముందుగా ఈ అంశంపై దృష్టి పెట్టాలి. దేశంలోని నగరాల్లో ఎక్కడ చూసినా వ్యర్థ పదాలు అడుగడుగునా కనిపిస్తుంటాయి. వీటిని సేకరించి పునఃశుద్ధి చేసే వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థలు లోపభూయిష్టంగా ఉన్నాయి. పర్యాటకులను దోచుకోవడం, వారిపై దాడులకు ప్రసార మాధ్యమాలు విస్తృత ప్రచారం ఇస్తున్నాయి. భారత్ సందర్శించాలనుకున్న యాత్రికులను బెదరగొడుతున్న పరిణామాలు ఇవి. నిజానికి గతంతో పోలిస్తే నేరాలు బాగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పర్యాటక రంగాలు బృహత్ ప్రణాళికలను రూపొందించాయి. అయితే వాటిని అమలులోకి తేవడానికి ఇంకా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో ఇంటిని నిర్మించుకోవాలనే వారు ఇక పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరగనక్కర్లేదు. గృహ నిర్మాణ కోసం సమర్పించిన దరఖాస్తులను, సంబంధించిన పత్రాలను పంచాయతీ కార్యదర్శి పరిశీలించి 24 గంటల్లోగా ధృవీకరించాలి. 7 రోజుల్లోగా లేఅవుట్ ప్రతిపాదనలను సంబంధిత పంచాయతీకి పంపాలి. పంచాయతీ కార్యదర్శి నిర్వర్తించాల్సిన 30 రకాల విధులు, బాధ్యతలను పొందుపరిచిన నిబంధనావళిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. త్వరలో 9355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కొత్తగా విధుల్లోకి రాబోతున్న నేపథ్యంలో తాజా నిబంధనావళిని ప్రాధాన్యతను సంతరించుకుంది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ బుధవారం వీటిని వెలువరించారు. దీంతో ముఖ్య కార్యదర్శులకు సంబంధించి ఇంతవరకు అమల్లో ఉన్న రూల్స్ రద్దయ్యి ఇక కొత్తవి మనుగడలోకి వస్తాయి. ఈ విధులలో భవన నిర్మాణానికి సంబంధించి నిబంధనావళి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. స్వచ్ఛ భారత్ కోసం కృషి చేస్తూ తనను తాను మంచి కార్యకర్తగా నిరూపించుకుంటే సదరు వ్యక్తికి ఒకరోజు కలెక్టర్గా ఉండే అవకాశం ఇస్తానని ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ కలెక్టర్ అమృత్ త్రిపాఠి వినూత్న ఆఫర్ ప్రకటించారు. కళాశాల విద్యార్థుల సహాయంతో స్థానిక గ్రామాల్లోని ప్రజలకు పరిశుభ్రత గురించి తెలియజేయాలనే లక్ష్యంతో త్రిపాఠి ఈ ప్రకటన చేశారు. ప్రజలు శుభ్రతను పాటించేలా విద్యార్థులు ప్రోత్సహించాలని, వారికి స్ఫూర్తి కలిగేలా చేయాలని త్రిపాఠి ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కోసం పనిచేసేందుకు స్థానిక కళాశాలలకు చెందిన విద్యార్థులను కొన్ని బృందాలుగా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ త్రిపాఠి తెలిపారు. వారికి కేటాయించిన గ్రామాల్లోని ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కలిగించేలా ప్రచారం చేయాలని సూచించినట్లు చెప్పారు. వారు చేపట్టిన పనులు సమీక్షించి ఉత్తమంగా పనిచేసిన వారిని ఎంపిక చేసి ఆ విద్యార్థికి ఒక్కరోజు షాజహాన్పూర్ కలెక్టర్ గా ఉండే అవకాశం లభిస్తుందని చెప్పారు. अब उठो देश के भाग जगाने हैं हमको निर्मल निर्मल कुछ गीत रचाने हैं हमको अब उठो देश के भाग जगाने हैं हमको निर्मल निर्मल कुछ गीत रचाने हैं हमको बनकर धारा बहना डगर डगर बसती बसती गांव गली और हर एक नगर नगर स्वच्छता की ज्योत जागी रे स्वच्छता की ज्योत जागी रे जगमग जगमग सी ज्योत जागी रे जिद पे आ जाए देश मेरा फिर देखना तुम कोना कोना जगमग जगमग होना ही है जिद पे आ जाए देश मेरा देश मेरा देश मेरा फिर देखना तुम कोना कोना जगमग जगमग होना ही है अब ठान के मुट्ठी कसने की बारी है हर दिशा दिशा का मुखड़ा छप से धोना है
स्वच्छता की बरखा आ गई रे। सूरज को स्नान कराना है, धरती को भी नहलाना है, जो मन से निकले उमड़ घुमड़ उस नदी को आँच बहाना है। स्वच्छता की ज्योत जागी रे, स्वच्छता की ज्योत जागी रे, स्वच्छता की ज्योत जागी रे। जगमग जगमग सी ज्योत जागी रे, स्वच्छता की ज्योत जागी रे। సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని, వివిధ పథకాల అమలుకు సంబంధించి ప్రభుత్వానికి ఏటా 90 కోట్ల రూపాయలు ఆదా అయ్యేందుకు ఇది దోహదపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. న్యాయ సమీక్ష అనంతరం విశిష్ట గుర్తింపు సంఖ్య ఉద్దేశాన్ని ఆమోదించడం ఘనంగా స్వాగతించదగ్గ నిర్ణయంగా ఆయన పేర్కొన్నారు. దేశంలో 122 కోట్ల మందికి ఆధార్ ఉందని, వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను గుర్తించడం, అనర్హులు లేకుండా చేయడం ద్వారా ఇప్పటికే ఏటా ఇంత మొత్తంలో ఆదా చేస్తున్నట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పరిణామాలపై అంచనాకు అత్యున్నత స్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర న్యాయ ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. అంతర్మంత్రిత్వ శాఖలు ఈ మేరకు సంప్రదింపులు జరుపుతాయని ఆయన బుధవారం విలేకరులతో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆధార్పై తీర్పు ప్రభుత్వానికి పెద్ద విజయంగా భాజపా పేర్కొంది. తమ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షాన్ని నిలుస్తుందని భాజపా ప్రతినిధి సంబిత్ పాత్ర పేర్కొన్నారు. పంచదార రంగానికి 5,538 కోట్లు ప్రత్యేక పథకాన్ని ఇచ్చేందుకు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఆమోదం తెలిపిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. చెరుకు రైతులకు సాగు సాయం రెండింతలు పెరిగేందుకు 2018-19 మార్కెటింగ్ ఏడాదిలో 50 లక్షల టన్నుల వరకు ఎగుమతి చేసేందుకు, చక్కెర మిల్లులకు రవాణా సబ్సిడీ ఇచ్చేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. రైతులకు 13,567 కోట్ల రూపాయల బకాయిలను మిల్లులు తీర్చాల్సి ఉంది. తాజా ప్యాకేజీ నుంచి రవాణా సబ్సిడీ కోసం మిల్లులకు 1,375 కోట్లు అందిస్తారు. నౌకాశ్రయం నుంచి పంచదార మిల్లు కనుక 100 కిలోమీటర్ల కన్నా తక్కువ దూరంలో ఉంటే ఎగుమతి సబ్సిడీ కింద టన్నుకు 1,000 రూపాయల చొప్పున అందజేస్తారు. మిల్లు కనుక 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో తీర ప్రాంత రాష్ట్రాల్లో ఉంటే టన్నుకు 2,500 రూపాయలు, ఇతర ప్రాంతాల్లో ఉంటే టన్నుకు 3,000 మిల్లుకు చెల్లిస్తారు. ാണ് നമ്മൾ കണ്ടുകൊണ്ടിരിക്കുന്നത്. അപ്പൊ ഇവിടുത്തെ കാര്യങ്ങളൊക്കെ വിശദീകരിക്കാനായി പ്രൊഡക്ഷൻ മാനേജർ ശ്രീ രാജീവ് ഉണ്ട് നമ്മുടെ കൂടെ. അപ്പൊ നമുക്ക് ചോദിക്കാം, ഇവിടുത്തെ ഒരു കംപ്ലീറ്റ് പ്രോസസ്. ഇത് ഇവിടെ നടക്കുന്നത് വീവിംഗ് ആണ്. വീവിംഗ് എന്ന് പറഞ്ഞാൽ കൺവേർഷൻ ഓഫ് യാൺ ഇൻടു ഫാബ്രിക്. അപ്പൊ ഇവിടുത്തെ റോ മെറ്റീരിയൽ എന്ന് പറയുന്നത് യാണാണ്. യാൺ പ്രധാനമായിട്ടും പർച്ചേസ് ചെയ്യണത് തമിഴ്നാട്, ആന്ധ്ര എന്നുള്ള കോട്ടൺ ആണ് കൂടുതലായിട്ടും ഇവിടെ വീവ് ചെയ്യണത്. ഇത് രണ്ട് ടൈപ്പ് പ്രൊഡക്ഷനാണ് നമുക്ക് ഇവിടെ നടക്കുന്നത്. ഒന്ന് നമ്മളെ ഇൻഹൗസ് പ്രൊഡക്ഷന് വേണ്ടിയിട്ട്, അതായത് ഫൈനൽ പ്രൊഡക്റ്റ് കിറ്റക്സ് ബ്രാൻഡിൽ തന്നെയുള്ള ലുങ്കി, ബെഡ്ഷീറ്റ് ഇങ്ങനെയുള്ള ബ്രാൻഡഡ് ഐറ്റംസിന് വേണ്ടിയിട്ടുള്ള ഗ്രേ ഫാബ്രിക് ഇവിടെ മാനുഫാക്ചർ ചെയ്യുന്നുണ്ട്. അത് കൂടാതെ ഇന്ത്യയിൽ വെളിയിലുള്ള ഗാർമെൻറ്റ് എക്സ്പോർട്ടേഴ്സിന് വേണ്ടിയിട്ട്
ഗാർമെന്റിന് വേണ്ടിയിട്ടുള്ള ഗ്രേ ഫാബ്രിക്, ഗ്രേ ഫാബ്രിക് മാനുഫാക്ചർ ചെയ്ത് അവർക്ക് സപ്ലൈ ചെയ്യുന്നു. ഇതിന് പ്രോസസ്സ് പറയുകയാണെങ്കിൽ ഇത് പ്രധാനമായിട്ടും വരുന്നത് വാർപ്പിംഗ്. വാർപ്പിംഗ് എന്ന് പറഞ്ഞു കഴിഞ്ഞാൽ യാണിനെ കൺവേർട്ട് ചെയ്ത് ഒരു ഷീറ്റ് രൂപത്തിലാക്കി മാറ്റി ബിഫോർ സൈസിങ് റോ യാൺ വീവ് ചെയ്യാനുള്ള സ്ട്രെങ്ത് ഉണ്ടാവില്ല. അപ്പോൾ അതിന് വേണ്ടിയിട്ട് ഒരു സ്ട്രെങ്ത് കൊടുക്കാൻ സൈസിങ് ചെയ്യും. സൈസിങ് മെയിനായിട്ട് അതിൽ സ്റ്റാർച്ചാണ് ഉപയോഗിക്കുന്നത്. അതിനുള്ള ഫസ്റ്റ് പ്രോസസ്സാണ് വാർപ്പിംഗ്. വാർപ്പിംഗ് കഴിഞ്ഞാൽ പിന്നെ സൈസിങ്. സൈസിങ് കഴിഞ്ഞ് പ്രിപ്പറേറ്ററി പ്രോസസ്സാണ് ഇതൊക്കെ. പ്രിപ്പറേറ്ററി പ്രോസസ്സ് കഴിഞ്ഞ് പിന്നെ വീവിംഗ് ആണ്. വീവിംഗ് കഴിഞ്ഞ് കൊറിയ ഓപ്പൺ BWF പ്രപഞ്ച ടൂർ 500 ബാഡ്മിന്റൺ ടോർണിയിലോ ഭാരത് സ്റ്റാർ ഷട്ട്ലർ സൈന നെഹ്വാൽ പ്രീ ക്വാർട്ടർ ഫൈനലിലോ അടുക്കുപെട്ടിന്ത്. ബുധവാരം തൊലി റൌണ്ടിലോ 5వ సీడ్ సైనా 21-12 21-11తో కిమ్ మిన్ పై గెలిచింది. బ్యాడ్మింటన్ టోర్నీ మరో మ్యాచ్లో వైష్ణవి రెడ్డి 10-21, 9-21తో పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మ 21-15, 16-21, 7-21తో అండర్స్ ఆంటోన్సెన్ చేతిలో పోరాడి ఓడాడు. నాటి పాజిటివ్ సోషల్ న్యూస్ అప్డేట్స్ తిరిగి మళ్ళీ పాజిటివ్ సోషల్ న్యూస్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.